పద్దెనిమిది శ్లోకము సమాధాన అసమాధాన సమాధానము అసమాధానము అని. సమాధానము అంటే జనరల్గా ప్రశ్నకు సమాధానమే కాదు, ఒక సమాధానం అంటే ఇంకొక అర్థం ఏంటంటే సమ్యక్ ఆదానము అని. సమ్యక్ ఆదానం అంటే సరైన దర్శనం అంటే దేని మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం కదా మనం, ఇది ఏది మనం దర్శిస్తున్నా కానీ ఇది ఇటువంటిది అది అటువంటిది అని ఏర్పరచుకుంటాం కదా అభిప్రాయాలు. ఈ సమాధాన అసమాధాన అంటే ఈ ఇవన్నీ ద్వంద్వాలకు అతీతంగా ఉన్న స్థితిని చెప్తాయి. ఇది హితమైంది, ఇది హితం కానిది అనేది అనిపిస్తుంది కదా, ప్రత్యేకంగా ఏది ఇది హితమైంది ఇది హితం కానిది అని ఉండదు. అంటే అంతరంగం ఒక శూన్యస్థితిలో ఉంటుంది. శూన్యచిత్తో నా జానాతి అంటే ఒక అంతరంగం ఒక శూన్యస్థితిలో ఉంటుంది. మనం కైవల్యమివ సంస్థిత అతను ఆ కైవల్యాన్ని పొందిన స్థితిలో ఉంటాడు. అంటే కైవల్యాన్ని పొందిన స్థితిలో అంటే ఒక శూన్యచిత్తంతో ఉండాలి, ఒక శూన్యచిత్తంతో ఉండి ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. సమాధాన సమాధాన హితాహిత వికల్పన శూన్యచిత్తో న జానాతి కైవల్యమివ సంస్థిత. ఈ సమాధాన అసమాధానాలు ఈ హితాహితములు ఇవన్నీ ద్వంద్వాలకు అతీతంగా ఉంటే ఒక శూన్యచిత్తంతో ఉంటే ఒక కైవల్యాన్ని పొందిన స్థితిలో ఉంటాము.